హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ తప్పు అయితే చేయొద్దో చైనా అదే తప్పు చేస్తోంది బార్డర్ వద్ద అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని మొత్తానికి యుద్ధ సైనికులను అందరినీ మోహరించేస్తోంది ఎలా అంటే పూర్తిగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొందా అన్న పరిస్థితి ఇప్పుడు లద్దాఖ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది దోక్లాంగ్ లద్దాఖ్ దెప్సాంగ్ ప్యాంగాంగ్ ఈ ప్లేస్లన్నీ కూడా ఇప్పుడు యాభై వేల మంది సైనికులు లక్ష మంది సైనికులు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ఓవరాల్గా చెప్పాలంటే భారత్ రెండు లక్షల మంది సైనికుల్ని మోహరించింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా గట్టిగా దెబ్బ కొట్టాలి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశం అయితే భారత్కి ఉంది మరోవైపు చైనాకు అటు సిడిఎస్ బిపిన్ రావత్ కూడా పూర్తి ధమ్కి ఇచ్చారు సో కంపల్సరీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే వెళ్ళింది చైనాకి ఏమిటి అంటే చైనా కనుక ఆకతాయి పనులు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అదే పద్ధతిలో మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు బట్ ఏదేమైనా చైనా మాత్రం వింటుందా చెప్పండి అక్కడ ఆర్టిలరీ గన్స్ లైట్ వెయిట్ ట్యాంక్స్ హోవిడ్జర్లు అన్నిటినీ కూడా డిప్లాయ్ చేసుకుంది లక్షల్లో సైనికుల్ని పోగు చేసి పెట్టుకుంది చలికి గడ్డగట్టే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు చైనా చాలా ఇబ్బంది పడేది అందుకని ఇప్పుడు ఏం చేసింది అంటే అక్కడ టెంట్లను కూడా ఏర్పాటు చేసింది సో చలికి తట్టుకునే టెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి టెంట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదంతా చూసి భారత్ కూడా అటు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే ఇటు సైనికుల్ని డిప్లాయ్ చేయడం మరోవైపు ఇక్కడ కూడా ఆర్టిలరీ గన్స్ని అంటే తోపుల్ని ఆ తర్వాత ట్యాంక్స్ని మరోవైపు రాకెట్ లాంచర్స్ ఇవన్నిటిని కూడా డెప్లాయ్ చేయడం జరుగుతుంది రఫైల్ కూడా చక్కర్లు కొడుతున్నాయి సో ఓవరాల్గా చూస్తే ఒక యుద్ధ వాతావరణే అక్కడ నెలకొంది అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రపంచం కూడా తీక్షణంగా చూస్తోంది మళ్ళీ ఏం జరుగుతుందా అని బట్ చూద్దాం మరి నిజంగానే ఏం జరుగుతుంది ఇవి ఓన్లీ డెప్లాయ్మెంట్సా లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుని యుద్ధానికి సన్నద్ధమయ్యే పరిస్థితులు అనేది మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి